షేర్లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తాం, ఏ సెక్టార్లో ప్రాఫిట్స్ వస్తాయో చూసి పెడతాం కదా. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఏవైతే లాభాలు అందిస్తాయో, ఏ కంపెనీకి గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాం. అయితే సరైన ఐడియా లేకపోవడం వల్ల కొంతమంది ఈ షేర్స్లో లాస్ అవుతారు. అయితే రీసెంట్గా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఈ రైల్వే సెక్టార్ స్టాక్పై ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చాయి. రైల్వే సెక్టార్ స్టాక్ K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ మార్కెట్లో అద్దరగొడుతోంది. తమ షేర్లు రీటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతో స్టాక్ స్ప్లిట్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఈ కంపెనీకి చెందిన ఒక షేర్ కలిగి ఉన్న వారికి 10 షేర్లు వస్తాయి. 2 ఏళ్లలో ఈ షేరు వాల్యూ 1800% లాభాన్ని అందించి మల్టీ బ్యాగర్ స్టాక్గా నిలిచింది. 2 ఏళ్ల క్రితం ఈ షేర్ వాల్యూ 25 రూపాయలుండగా ప్రస్తుతం అది 467కు చేరింది. అంటే 2 ఏళ్ల క్రితం 1 లక్ష పెట్టి షేర్లు కొన్నవారికి ఇప్పుడు వాటి కాస్ట్ వచ్చేసి 19 లక్షలు. ఇక ఈ మధ్య K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ స్టాక్ షేర్ ట్రేడింగ్ సెషన్ చూస్తే సుమారుగా 3.7% లాభంతో 466.80 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి అంటే 863 వద్ద ఉండగా కనిష్ట స్థాయి 414. ఇక లాస్ట్ వీక్ ఈ స్టాక్ 3% లాభాలు ఇచ్చింది. అయితే లాస్ట్ మంత్ 2% లాభాలు అయితే పెంచుకుంది. గడిచిన 6 నెలల్లో 36% నష్టపోయినటువంటి ఈ షేర్ ఈ 2 ఏళ్లలో మాత్రం మొత్తం 1800% లాభాన్ని అందిస్తోంది. సో 5 ఏళ్ల క్రితం 1 లక్ష పెట్టిన వారికి ఇప్పుడు 30 లక్షలుంది. K&R కంపెనీ మార్కెట్ వాల్యూ 954 కోట్లుగా చూపిస్తోంది.